దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆమ్ని. ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ నెల మనకి ఏరువాక పౌర్ణమి రాబోతుందండి. అసలు ప్రత్యేకత ఏంటి? ఆ రోజు ఏం చేస్తే మంచిదండి? జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి. నిజంగా ఒక మాట చెప్పాలి అంటే మనకి ఫాదర్స్ డే, మదర్స్ డే, ఉమెన్స్ డే, ఆ డే, ఈ డే ఇవన్నీ చాలా వస్తున్నాయి, అవునా? కానీ రైతులకు ఏ రోజు లేదు కదా. అసలు ఏరువాక పౌర్ణమిని ఈ వాళ్ళు ఏమంటారు, ఫార్మర్స్ కదా, ఫార్మర్స్ డేగా నిజంగా ప్రకటిస్తే చాలా ఆనందకరమైనటువంటి విషయం. రైతుల రైతు దినోత్సవం దేనికి అంటే, వాళ్ళు బాగుంటేనే ప్రపంచం అంతా బాగుంటుంది, తినడానికి తిండి దొరుకుతుంది మనకి. మనం ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సంపాదించినా పొలంలోకి దిగి నారు పెట్టలేము, నీరు పోయలేము, కోతలు పోయలేము, కుప్ప వేయలేము, నురవలేము, తూర్పారిపోయలేము, అవి బస్తాలోకి ఎత్తలేము, అమ్ముకోవడానికి మనం పట్నం దాకా బండ్ల మీద వేసుకొని ట్రాక్టర్ల మీద వేసుకొని తీసుకురాలి కదా. ఇంత కష్టం పడుతూ కూడా వాళ్ళకి మాత్రం ఏ రకమైనటువంటి గుర్తింపు లేదు, ఈ ఇటీవల కాలంలో మరీ లేదు. వాడు పండించే పంటకి సరైనటువంటి ధర, గిట్టుబాటు ధర ఉండలేదు. అలాగే వాడు చేసినటువంటి అప్పులకి కొంత ఈ ప్రకృతి కూడా, వాతావరణం కూడా సహకరించక అకాల వర్షాలు పడుతూ ఎక్కువగా పంటలన్నీ కొట్టుకుపోతూ, అది మామిడి తోటలు కావచ్చు, దానిమ్మ తోటలు కావచ్చు, ధాన్యం కావచ్చు, అంటే మనం తినేటువంటి బియ్యం కావచ్చు, జొన్నలు కావచ్చు, సజ్జలు కావచ్చు, దుంపలు కావచ్చు, ఏవైనా సరే ఇదంతా కూడా రైతులు చేసేటువంటి పనే కదా. కాబట్టి వీళ్ళందరికీ రైతు దినోత్సవంగా, ప్రపంచ రైతు దినోత్సవంగా ఏరువాక పౌర్ణమిని కనుక ప్రకటిస్తే నిజంగా అందరికీ ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్కి కావచ్చు, లేదంటే స్టేట్ గవర్నమెంట్కి కావచ్చు, తప్పనిసరిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలపవచ్చు, ప్రకటించాలి తప్పనిసరిగా. రైతు దినోత్సవం ప్రకటించాలంటే ఏరువాక పౌర్ణమే కరెక్టైన రోజు. ఎందుకు మనకి ఈ ఎండాకాలం అంతా వెళ్ళిపోయి అప్పుడప్పుడే తొలకరి వర్షాలు, చిన్న చిన్న చినుకులు ప్రారంభమవుతూ ఉంటాయి జ్యేష్ఠ మాసంలో కదా. మనకి ఈ తొలకరిలో వర్షాలు పడుతున్నాయంటే మొట్టమొదటిగా ఆనందించేటువంటి వాళ్ళు ఎవరు అంటే రైతులే. వాళ్ళు ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం, వాళ్ళే బాధలు పడుతుంటే మనకు తినడానికి తిండి ఎక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఈ తొలకరి వర్షాలు పడ్డప్పుడు వాళ్ళు భూమిని దున్నటానికి వెళ్తారు, మొత్తం సాగు చేసుకోవడానికి. అంతకుముందు వేసినటువంటి పంట ఉంటుంది కదా, ఆ పంట ఉండేటువంటి మూలాలు ఏవైతే ఉంటాయో దాని మొత్తం కూడా సాగు చేసుకోవడానికి వెళ్తారు. ఈ ఏరువాక పౌర్ణమికి నాగలికి పూజ చేస్తారు. ఏదైతే మనం నాగలి పెట్టి దున్నుతూ ఉంటామో పొలాన్ని, ఆ నాగలికి పూజ చేస్తారు. ఆయుధ పూజ వాళ్ళు చేసి, వాళ్ళకు ఉండేటువంటి ఆయుధాలు అవే కదా, రైతులకు ఉండేటువంటి నాగలి, గొడ్డలి, పార, పలుకు, ఈ నాలుగే ఉంటాయి వాళ్ళ దగ్గర. ప్రత్యేకంగా ఈరోజు చేస్తారు, ఈరోజు చేస్తారు ఏరువాక పౌర్ణమి. ఈ ఏరువాక పౌర్ణమికి కనుక రైతులు పూజలు చేయకుండా ఆ రోజు నుంచి వాళ్ళు పన్ను ప్రారంభించకుండా ఉంటే మనం తినడానికి ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలు మన దాకా రావు. ఒట్టి డబ్బులు నోట్లను అయితే మనం తినలేము, నాణాలు అయితే తినలేము. కాబట్టి వాళ్ళ కష్టమే మనం తింటున్నాం కాబట్టి వాళ్ళు బాగుండాలి. కాబట్టి నిజంగా ఏరువాక పౌర్ణమి రోజున ఎవరైతే గణపతిని ప్రార్థించి ఉండ్రాళ్ళు ఆయనకి అభిషేకంలాగా ఆయన శిరస్సును పోస్తారో వాళ్ళింట్లో తినడానికి తిండి ఎక్కడా లోటు లేకుండా అన్నపూర్ణాదేవి వాళ్ళింట్లో తిష్ట వేసుకొని కూర్చొని ఉంటారు. ముఖ్యంగా రైతులే కాదు, రైతులకు తెలుసు ఆ పద్ధతి కాబట్టి తప్పనిసరి. ఇప్పుడు కూడా విలేజెస్లో చూడండి, పల్లెటూళ్ళలో ఏరువాక పౌర్ణమి రోజున నాగలి మొత్తం కట్టేసి, కాడిమానికి నాగలి కట్టి రెండు ఎద్దులు ఏవైతే ఉంటాయో వాటికి చక్కగా అలంకరించుకొని పసుపు కుంకుమ పెట్టేసి దండ వేసి అందరూ వ్యవసాయం చేసేటువంటి ఎద్దులు ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళందరూ కూడాను ఊరు మొత్తం ఒక ప్రదక్షిణం చేస్తారు. చేసి పొలానికి వెళ్ళి దున్నడం ప్రారంభిస్తారు. ఈ ప్రదక్షిణం చేసే ముందు గణపతికి ఉండ్రాళ్ళు పోస్తారు రైతులు తప్పనిసరిగా. ప్రతి పల్లెటూర్లలో జరుగుతున్నది, ఎప్పటి జరుగుతున్నటువంటి ఒక విధానం ఇది. అంటే మొట్టమొదటిగా ఆది పూజ్య వినాయక కదా, కాబట్టి గణపతికి ఉండ్రాళ్ళు పోసేస్తే వీళ్ళు అనుకునేటువంటి పంటలకు సవ్యంగా పండుతాయి అనేటువంటి ఒక నమ్మకం ఉన్నది కాబట్టి ఆ నమ్మకంగా తప్పనిసరిగా వినాయకు ఉండ్రాళ్ళు పోస్తారు. వాళ్ళు పోస్తారు, వాళ్ళు చేస్తున్నారు, బాగానే ఉంది. వాళ్ళందరూ బాగుండడంతో పాటుగా మనం కూడా బాగుండాలి అంటే ఏరువాక పౌర్ణమి రోజున తప్పనిసరిగా గణపతికి ఉండ్రాళ్లతో నివేదన చేయండి. లేదు చిన్న విగ్రహం అనుకుంటే ఉండ్రాళ్ళు తీసుకుని, ఆ ఉండ్రాళ్ళు కూడా మనం బియ్యపిండితో చేసేటువంటి ఉండ్రాళ్ళు కావు, అంటే ఎక్కువగా దాంతో బియ్యపు రవ్వతో చేస్తారు కదా, అవి కాకుండా బియ్యపిండి బెల్లంతో చేస్తారు. పిండి కలిపేసి వాటిని
ఆవిరికి ఉడకబెడతారు, గడ్డి పెట్టేసి లోపల మొత్తం చిన్న ఇత్తడిది గిన్నె పెట్టేసుకొని, లేదా తెలుగు జర్మన్ సిల్వర్ గిన్నె పెట్టేసుకొని దాంట్లో లోపల మొత్తం గడ్డి పెట్టేసి ఆ గడ్డలు ఇవన్నీ పెట్టేసి అవి ఉడకబెడతారు. అంటే స్టీమ్తో ఉడుకుతాయి అనమాట, ఆవిరితో ఉడుకుతాయి. అవి తీసుకెళ్లి స్వామివారికి నివేదన పెడతారు, దాని ద్వారా తొందరగా సకల కార్య సిద్ధి జరుగుతుంది. ఇప్పుడు మనం ఉండాలంటే ఓకే బియ్య ప్రభుతో చేసి పెడుతూ ఉన్నాం, దానికంటే కూడా ఇంకా శ్రేష్టమైనటువంటి మోదకం అంటే ఇదే. మోదక ప్రియుడు కదా ఆయన పేరు. కాబట్టి ఇలా చేసి నివేదన చేయడం ద్వారా, గణపతికి పూజ చేయడం ద్వారా, లేదా రైతులందరూ బాగుండాలి, సస్యశ్యామలంగా ఉండాలి అని చెప్పి ఎవరైతే ఆ రాష్ట్ర ముఖ్యమైనటువంటి మంత్రులు నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ పూజ చేయవచ్చు. ఇప్పుడు రాజు పూజ చేస్తే అందరికీ పుణ్యం వస్తుంది కదా. కాబట్టి అంటే ఇది ఇంతవరకు ఎవరు చెప్పలేదు. నిజంగా చెప్పాలి అంటే ఏరువాక పౌర్ణమి గురించి ఎవరు పెద్దగా ముందుకు తీసుకురాలేదు. దాని విశిష్టత ఏంటి, ఎవరు చేయాలి అనేది నాయకు ఎవరైతే లీడర్స్ ఉంటారో వాడు చేయడం ద్వారా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి లీడర్స్ కావచ్చు, రాష్ట్రానికి సంబంధించినటువంటి లీడర్స్ కావచ్చు, మన దేశానికి వెన్నుముక ఎవరు అంటే రైతే. కాబట్టి దేశ ప్రధాని గారితో సహా ఎవరైనా సరే గణపతికి పూజ చేసి ఉండ్రాళ్ళ నివేదన పెట్టి రైతులందరూ బాగుండాలి. ఇప్పుడు మనం అస్మిన్ గ్రామే స్థితానాం ప్రజానాం బ్రాహ్మణ సర్వవర్ణానాం భక్తజనానాం చ వ్యాధి చోర దుర్భిక్ష అతివృష్టి అనావృష్టి రాజబాధాది సర్వోపద్రవ శాంత్యర్థం చెప్పి సంకల్పం చూస్తూ ఉంటాం. అంటే ప్రపంచం మొత్తం ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రపంచంలో ఉండేటువంటి ఏ దేశమైనా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని చెప్పి ఎవరికి వాళ్ళు సొంతగా పూజ చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ప్రపంచం మొత్తం కూడాను సస్యశ్యామలంగా ఉండాలి, ప్రపంచంలో ప్రతి ఒక్కరు మంగళకరంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి అనుకునేటువంటి ఏకైక ధర్మం మన హిందూ ధర్మం. అంతమించి వేరే ధర్మాలు లేవు కదా. అలాంటి ధర్మాన్ని పాటిస్తున్న ప్రతి ఒక్కళ్ళం కూడా ఏరువక్క పౌర్ణమి రోజున 22వ తారీఖు శనివారం అయింది, ఆ రోజున కనుక స్వామి గణపతికి పూజ చేసి ఉండ్రాల నివేదన చేయండి, రైతులందరూ బాగుండాలని కోరుకోండి. అంత ప్రపంచమంతా కూడా, దేశమంతా, రాష్ట్రమంతా, మన గ్రామం, మన జిల్లా, మన తాలూకా అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటారు. తప్పనిసరిగా మనకు కావలసినటువంటి 4 వేలు నోట్లోకి వెళతాయి. తినడానికి అన్నపూర్ణదేవి అనుగ్రహం కోసం ఈ పని చేయండి, చాలా బాగుంది. వాళ్ళు మంచిగా ఉంటేనే ఇంకా మనం కూడా మంచి. అంతే కదా, మా రైతులు బాధపడుతుంటే నిజంగా మనం రుణం గురించి చేసినప్పుడు కూడా అదే మాట్లాడుకున్నాం, రైతుల గురించే ముఖ్యంగా మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం, తినడానికి తిండి వస్తుంది. నిజంగా చూడండి, పండించినటువంటి రైతేమో కోటాలు వచ్చేటువంటి 2.5-3 రూపాయలు బియ్యం తింటూ మంచి బియ్యం మనకి ఇస్తూ ఉంటాడు నిజంగా కొంతమంది. ఓ మాట చెప్పానండి, అది ఎంత పెద్ద త్యాగం అది కదా. మనం మాత్రం కోటా బియ్యం తినం, కేవలం బియ్య పిండికో బియ్య ప్రభకు మాత్రమే వాడతాం, అవి తినడానికి ఉపయోగించు. మంచి మంచి బియ్యం కొనుక్కుంటాం, అవి పండించేవాడు రైతు. ఆ రైతు మాత్రం 2.5-3 రూపాయలు బియ్యం మాత్రం తింటుంటాడు. ఎంత త్యాగ బుద్ధియో చూడండి. కాబట్టి వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే మనం బాగుంటాం. చాలా చక్కగా తెలియజేస్తారండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.